హలో ఎవరివన్ నా పేరు సమాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ పిక్చర్ చూసారా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎక్కడ చూసినా ఇలాంటి యానిమేటెడ్ పిక్చర్స్ ఉంటున్నాయి సో చాలామందికి ఇలాంటి పిక్చర్ చూసి వాళ్ళ ఫోటోస్ని కూడా ఇలా ఎడిట్ చేయాలనుకుంటున్నారు ఫస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్సైట్కి వస్తారు ఆ వెబ్ పేజ్ని కిందకి స్క్రోల్ చేస్తుంటే మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తాయి టోన్ అండ్ పిక్సార్ట్ అని మీరు ఇక్కడ టోన్ యాప్ని డౌన్లోడ్ చేయాలి టోన్ యాప్ మనకి ప్లేస్టోర్లో కూడా ఉంటుంది బట్ మనం ఎడిట్ చేసిన పిక్చర్స్ పైన టోన్ అని ఒక వాటర్ మార్క్ వస్తుంది సో ఈ ఏపీకే డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఆ వాటర్ మార్క్ ఉండదు తక్కువ ఎంబీనే డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయాక మళ్ళీ బ్యాక్కి రండి బ్యాక్కి వస్తే మళ్ళీ కిందన పిక్సార్ట్ ఉంటుంది పిక్సార్ట్ మనం ప్లేస్టోర్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో దాన్ని స్కిప్ చేసి కిందకి రండి ఆ కిందకు వస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీకు ఒక లిస్ట్ అయితే కనిపిస్తుంది ఆ లిస్ట్లో చాలా బ్యాక్గ్రౌండ్ కలర్ ఫొటోస్ ఉంటాయి మీకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసుకోండి సో నాకైతే ఈ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ నచ్చింది సో ఈ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ని నేను డౌన్లోడ్ చేస్తున్నా ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ పిక్చర్ డౌన్లోడ్ చేశాక బ్యాక్ తీరండి బ్యాక్కి వచ్చాక మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తాయి దాని కిందనే బాయ్ అండ్ గర్ల్ అని బాయ్ అంటే బాయ్ అవుట్ఫిట్స్ ఉంటాయి అండ్ గర్ల్ అంటే గర్ల్ అవుట్ఫిట్స్ ఉంటాయి మనం ఒక బాయ్ ఫోటోని అండ్ ఒక గర్ల్ ఫోటోని ఎడిట్ చేద్దాం సో మనం రెండు డౌన్లోడ్ చేద్దాం ఫస్ట్ అయితే మనం బాయ్ ఫొటోస్ ఓపెన్ చేద్దాం మీకు ఇక్కడ కనిపిస్తున్న లిస్ట్ మొత్తం ఫొటోస్ అన్నమాట ఈ ఫొటోస్ ఎలా అంటే హెడ్ ఉండదు జస్ట్ ఓన్లీ అవుట్ఫిట్ మాత్రమే ఉంటుంది మళ్ళీ అవి కూడా పిఎన్జీ పిక్చర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉండదు ఇక్కడ చాలా అయితే అవుట్ఫిట్స్ ఉన్నాయి మీకు నచ్చింది ఒకటి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ అయిపోయాక మళ్ళీ బ్యాక్కి రండి మళ్ళీ గర్ల్ ఆప్షన్ ఓపెన్ చేయండి ఇక్కడ కూడా ఒక లిస్ట్ అయితే వస్తుంది ఆ లిస్ట్లో మొత్తం అన్ని గర్ల్ అవుట్ఫిట్స్ ఉంటాయి ఫొటోస్ అన్నీ డిఫరెంట్ స్టిల్స్తో ఉంటాయి సో మనకు నచ్చిన స్టిల్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఒక ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం సో ఈ పిక్చర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది మనకి కావాల్సినవన్నీ డౌన్లోడ్ అయిపోయి సో ఈ వెబ్సైట్ని క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి మనం డౌన్లోడ్ చేసిన టోన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుందాం సో టోన్ యాప్ ఇన్స్టాల్ అయిపోయింది అండ్ నెక్స్ట్ పిక్సార్ట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి టోన్ యాప్ అండ్ పిక్సార్ట్ కూడా ఇన్స్టాల్ అయిపోయి ఇప్పుడు టోన్ యాప్ ఓపెన్ చేయండి యాప్ ఇన్స్టాల్ చేశాక మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఆ పర్మిషన్స్ని మీరు యాక్సెప్ట్ చేయండి అండ్ తర్వాత గ్యాలరీలో మీరు ఎవరి ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేయండి నేనైతే షణ్ముఖ్ జశ్వంత్ ఫోటోని సెలెక్ట్ చేశాను మనం సెలెక్ట్ చేసిన ఫోటోలో ఫేస్ని ఆటోమేటిక్గా అదే ఐడెంటిఫై చేస్తుంది అండ్ మనం యాక్సెప్ట్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన ఫోటో యొక్క ఫేస్ని అదే యానిమేటెడ్ పిక్చర్గా ఎడిట్ చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా అవ్వాలంటే నెట్ మాత్రం ఆన్లైన్లో పెట్టుకోవాలి సో మనకి ఫేస్ అయితే యానిమేటెడ్ పిక్చర్గా మారిపోయింది అండ్ నెక్స్ట్ పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేయండి ఇక్కడ ఎడిట్ ఫోటో ఆప్షన్ని క్లిక్ చేయండి అండ్ తర్వాత మనం బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటోని క్లిక్ చేయండి మనమైతే ఈ ఎల్లో కలర్ పెడదాం అనుకుంటున్నాం సో ఎల్లో కలర్ ఫోటోని సెలెక్ట్ చేస్తాను నెక్స్ట్ ఏం చేయాలంటే కిందన మనకి యాడ్ ఫోటో అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది అండ్ ఆ గ్యాలరీలో మనం ఇందాక డౌన్లోడ్ చేసిన అవుట్ఫిట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే ఈ అవుట్ఫిట్ని సెలెక్ట్ చేశాను అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి కావాల్సిన సైజ్ని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఈసారి ఇందాకల టూన్ యాప్లో క్రియేట్ చేసిన యానిమేటెడ్ ఫేస్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత కిందన కట్అవుట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అండ్ ఆ ఆప్షన్లో అవుట్లైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి సో మన ఫేస్ని అవుట్లైన్ని అలా కట్ చేయండి సో మన ఫేస్ అయితే క్రాప్ అవుతుంది ఇప్పుడు క్రాప్ అయిన ఫేస్ని బాడీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి
సో ఇంతే గైస్, చాలా ఈజీగా 5 మినిట్స్లోనే మనం మన యానిమేటెడ్ పిక్చర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈసారి ఒక గోల్ ఫోటో అయితే ఎడిట్ చేద్దాం. నేనైతే రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోని యానిమేటెడ్ పిక్చర్గా మారుస్తా, చూడండి. సో ఇందాకల ప్రొసీజర్లానే టోన్ యాప్లో ఫేస్ని యానిమేటెడ్ పిక్చర్గా మార్చుకున్నాను. అక్కడ కన్వర్ట్ అయిన యానిమేటెడ్ పిక్చర్ని సేవ్ చేశాను అండ్ తర్వాత పిక్సార్ట్ని ఓపెన్ చేశాను. పిక్సార్ట్లో ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ తర్వాత యాడ్ ఆప్షన్కి వెళ్ళి కావాల్సిన అవుట్ఫిట్ని సెలెక్ట్ చేశాం. అండ్ మళ్ళీ యాడ్ ఆప్షన్కి వెళ్ళి ఈసారి యానిమేటెడ్ ఫోటోని సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఆ యానిమేటెడ్ ఫోటోని కటౌట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి క్రాప్ చేయాలి. మనం అవుట్లైన్ గీస్తే అదే ఆటోమేటిక్గా మన ఫేస్ని క్రాప్ చేస్తుంది. అండ్ క్రాప్ అయిన ఫేస్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మన బాడీకి అండ్ ఫేస్కి సరిపోయేలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్ బాయ్.